అందరికీ నమస్కారం. మా గ్రాండ్ మా కిచెన్కి స్వాగతం. ఇది మా పెరట్లో అన్ని కూరగాయలు నాటుకుంటాం. మిరపకాయలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ నాటుకుంటాము. బీట్రూట్ నూడుకొని తిరుక్కునేది మంటుకో. అయ్యో తిరుకొల్ గట్టిగా ఉంది. ఎర్రగడ్డలు నాటుకొని ఇవన్నీ ఉల్చుకున్నాం. దీని పేరు టౌన్లో కోయా బీన్స్ అంటారు. మేమంతా ఈ పక్క అలసందకాయ అంటాం. టౌన్లో మాత్రం అంతా ఇది కోయా బీన్స్ అంటారు. మేము సొంతంగానే పంట పెట్టుకుంటాం. మేమేమి ఒక తవ్వి తేవాల్సిన పనిలే. పచ్చి బఠానీలు పదా ఇది ఇవి ఏని ఎర్రగడ్డలు కాదు, మన ఇంటి ఎర్రగడ్డలు. ఇది కూరకు కూడా అంత రుచి వస్తుంది. ఇది మన ఇంటి ఎర్రగడ్డలు. ఏని ఎర్రగడ్డలు నాలుగు వేసేదినా ఇవి రెండు వేస్తే కూడా అంత రుచి కూరలకు. ముందు పెద్దవాళ్ళు కలానంటే ఇవే కూరలకు వేస్తానండి మా పల్లెల్లో. ఇప్పుడు ఏని ఎర్రగడ్డలు వస్తాయి, ఎన్నో రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు thank you.
పచ్చిమిరపకాయ నాకు కావాలి. పచ్చిమిరపకాయలు కావాలి. చిట్లకు పచ్చిమిరపకాయలా ఎరగ పచ్చిమిరపకాయలు ఎగినాక ఎరగద్దు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ వేసినాక టమాటా బాగా టమాటా బాగా ఎగిన తర్వాత బీన్స్ ఈ బొగ్గ శనగలు పచ్చి బఠానాలు అన్నీ బీన్స్ కాయలు పచ్చి బఠానాలు సోయా బీన్స్ ఉన్నాయి గింజలు ఉర్లగడ్డ క్యారెట్ వేగనిచ్చి కూడా కొంచెం బాగా వేగాల కరెక్ట్గా ఉంది.
బాగా ఉడికినాక కొత్తిమీర వేసుకున్నది. బాగా గుమ్మ గుమ్మ అని వాసన వస్తుంది. Thank you.